ఒకరికి ఇల్లు ఇళ్ల స్థలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సరిగడం చిన్నప్పలనాయుడు అన్నారు. పెందుర్తిలో ఏపీ టిట్కో ఇళ్ల లబ్దిదారులకు చిన్నప్పలనాయుడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు శరణం నరసింహమూర్తి, నూకర రత్నం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చాలా మందిని ప్రతి ఒక్క అన్నని అక్కని చెల్లెని ప్రతి ఒక్క కార్మికుడిని కర్షకుడిని ఒక్కరిని కాదు అన్ని రంగాల మనుషుల్ని కలిసి వాళ్ళ కష్టంగా తెలుసుకుని ఏమాను వేలు చేస్తున్నాం. కాలయాపన చేసి డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలకి బడా నాయకులకి బడా కోటీశ్వరులకు సాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయన జగన్ గారు అనక్కదు. ఐదు సంవత్సరాల పాటు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అలా 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 తిప్పి వడ్డీ మాఫీ చేస్తాం అలా కలగలా తిప్పి చాలా ఇబ్బందులు పెట్టి ఆ డబ్బుకి మూడు నాలుగు రెట్లు పెరిగిపోయినటువంటి సంగతి మీకు తెలుసు. పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే చదివించుకోవడానికి అవకాశం లేకపోతే ఏ విధంగా ఇబ్బందులు పడుతుంటే ఫీజులు కట్టలేక పుస్తకాలు కట్టలేక షూలు కొనలేక ఇనుబరాలు కొనలేక కుట్టించుకోలేక అవసరం పడితే పట్టాలు ఇవ్వలేకపోయాం. ఇవేళ ఏమి ఇస్తున్నారు హైకోర్టు స్టే తీసుకొచ్చారు మనకు అమలులో. అయినా ఏపీ టిక్కోళ్ళు ఇస్తాం మనల్ని కూడా పట్టాలు పంపిణీ చేస్తాం. త్వరలో కోర్టు పోతే స్థలాలు కూడా అంతా రెడీగా ఉన్నాయి. మన పట్టాలు ఇచ్చినటువంటి సుమారు 2500 పట్టాలు ఇస్తే కోరుకోవడం వల్ల మిగతా రూరల్ ప్రాంతాల్లో విజయనగరం కానీ అటు మన రూరల్ ప్రాంతాలన్నీ కూడా తలాలు కొలిసి ఎవరు పట్టాలకు ఇచ్చినప్పటికీ విజయనగరం వస్తే ముఖ్యమంత్రి గారు వస్తే నేను కూడా వెళ్ళాను.